చాలా గొప్ప సార్. అంటే చాలా డాక్టర్లతో మాట్లాడుతున్నారు, చాలా మందితో మాట్లాడుతున్నారు, మీ పార్టీ అధిష్టానం దగ్గర కూడా విషయాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏంటి సార్, అందరు ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు, తర్వాత సరస్వతి గారు, కౌశిక్ మదర్ ఉన్నారు, కౌశిక్ కూడా ఉన్నారు లైవ్ లో ఉన్నారు. సార్ మాట్లాడండి, విద్యాసాగర్ గారు. నమస్తే పవన్. అట్లాగే అబ్బాయికి మొట్టమొదటిగా తొందరగా రికవరీ ఇవ్వాలని దీంతో మొదలు పెడతాను. అట్లే సరస్వతి గారికి, అట్లాగే డాక్టర్ గారికి కూడా, ప్రజ్ఞిత్ ఎవరైతే ఉన్నారు. సో నేను నిన్న మొన్న రాత్రి నాకు ఎవరో షేర్ చేశారండి ఒక వీడియో, కౌశిక్ వాళ్ళ మదర్ది. సో నేను కొద్దిగా బాగా డిస్టర్బ్ అయ్యి నిన్న మార్నింగ్ కౌశిక్ వాళ్ళ మదర్ తోటి మాట్లాడటం జరిగింది మొట్టమొదటిగా. దాని తర్వాత ఆమె ఫుల్ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత కేసు రికార్డు నేను సెక్యూర్ చేసి, నాకు తెలిసిన ఆంకాలజిస్ట్ డాక్టర్లతో పాటు పార్టీకి సంబంధించిన పెద్దలందరికీ కూడా దాన్ని పోస్ట్ చేశాను. అది ఆల్రెడీ సీఎం ఆఫీస్ లో ఉంది. దాని గురించి సారు సీఎం గారు ఊర్లో లేకపోవటం అన్నది కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అదర్వైజ్ ఈ పార్టీకే కొంత ఎంతో కొంత ఉండేది. ఈ మధ్యలోనే ఎవరైతే ఆరోగ్యశ్రీ సిఓ గారు ఎవరైతే ఉన్నారు, లక్ష్మీ షా గారు ఎవరైతే ఉన్నారో, ఆయనకు విషయం నేను చేరేయటం, ఆయన కూడా స్పందించటం, ఆయన ఒక టీమ్ ఆఫ్ డాక్టర్ ని రిక్రూట్ చేయటం, రీసెర్చ్ మొత్తం ఒక ఆయన ఉదయం నుంచి రాత్రి వరకు కూడా పాపం ఆయన కూడా కొద్దిగా దీన్ని ఫాలోఅప్ చేశారు. నేను ఈ రికార్డ్స్ అన్నింటినీ కూడా అపోలో చెన్నై డాక్టర్స్ ఆంకాలజిస్ట్ డాక్టర్లకి నేను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్ గా వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ డాక్టర్స్ అంత ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ వాళ్ళు ఫామ్ అయ్యారు. ఆ మెడికల్ రిపోర్ట్స్ అన్నిటిని కూడా అనలైజ్ చేస్తున్నారు. అట్లాగే ఈ రోజు ఉదయం డాక్టర్ రంజిత్ గారిని నేను రిక్వెస్ట్ చేశాను, ఈ దీని గురించి మాట్లాడితే పబ్లిక్ తెలిస్తే అబ్బాయికి న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో. వీళ్ళ సీనియర్ ఎవరైతే ఉన్నారు, డాక్టర్ రంజిత్ గారి సీనియర్ ఎవరైతే ఉన్నారో, డాక్టర్ రేవతి రాజ్ గారు, ఆమె సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆంకాలజిస్ట్ వర్కింగ్ అట్ చెన్నై అపోలో. ఆవిడ రేపు మార్నింగ్ డాక్టర్ రంజిత్ గారు వీళ్ళందరూ కూడా టెలిమెడిసిన్ ద్వారా ఇప్పుడు ఏ రకంగా అయితే మాట్లాడుతున్నామో అబ్బాయి తోటి, తర్వాత వాళ్ళ మదర్ తోటి, వీళ్ళందరితో కూడా మెడిసిన్ చేసి ఒక ఒపీనియన్ అంటే ఏంటి ఎగ్జాక్ట్ స్టేటస్ ఏంటి అనే దాని మీద రిపోర్ట్ ఫైల్ చేస్తారు. ఎంత వీలైతే అంత తొందరగా ఈ విషయాన్ని అధిష్టానం దగ్గర తీసుకెళ్లి ఈ పిల్లోడి ట్రీట్మెంట్ కు అయ్యే ఖర్చును మనం ఏ రకంగా పూల్ అప్ చేయాలన్న దాని మీద ముఖ్యమంత్రి గారు కానీ దృష్టిలో పెట్టి దీన్ని అబ్బాయికి న్యాయం జరగడానికి మాక్సిమం ఎఫర్ట్స్ నేను పెడుతున్నాను. చాలా మంది మంచి మనసున్న వాళ్ళంతా కూడా దీని మీద స్పందిస్తున్నారు. సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్ ఎక్స్ ప్రెసిడెంట్ మిస్టర్ కాటగడ్డ ప్రసాద్ గారికి నేను దీన్ని పంపడం జరిగింది. దాన్ని వీడియోని, అబ్బాయి వీడియోని ఇమీడియట్ గా రాజమౌళి గారి వాళ్ళ తండ్రి గారు అయినటువంటి విజేంద్ర ప్రసాద్ గారికి పంపటం, ఆయన కూడా రెస్పాండ్ అవటం, అట్లాగే దిల్ రాజు గారికి పంపటం, దిల్ రాజు గారు జూనియర్ ఎన్టీఆర్ గారికి దాన్ని చేరవేయటం, కోటాల శివ గారికి చేరేయటం, తర్వాత కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు అకాల్ రావటం, బాబుతో మాట్లాడటం, ఒక మానసిక స్థైర్యాన్ని నింపడానికి ట్రై చేశాం. అట్లాగే మెడిసిన్ ఏదైతే ఉందో ఆ మెడిసిన్ ట్రీట్మెంట్ ఏ రకంగా ఎన్ని రోజులు అన్న దాని మీద ఒక అనాలిసిస్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, ప్యానల్ ఆఫ్ ది డాక్టర్స్ మీద జరుగుతోంది. దీని మీద మొత్తం బాబు బాగవుతాడు, ఫిజికల్ గా బాగున్నారు, నాకున్న ప్రైమాఫేసి రిపోర్ట్ అయితే ఇమ్యూనిటీ 18 ఇయర్స్ కాబట్టి ఇమ్యూనిటీ బాగుంటది, బాబుకు తట్టుకోగలుగుతాడు. వీటన్నిటి మీద కూడా ఒక పాజిటివ్ వైబ్స్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం వరకు. విల్ సి టుమారో డాక్టర్స్, ప్యానల్ ఆఫ్ ది డాక్టర్స్ టెలిమెడిసిన్ లో మాట్లాడిన తర్వాత బాబుకు ఏ రకంగా వైద్యం చేస్తే ఏ రకంగా తను బయటపడతాడు ఈ క్లచెస్ లో నుంచి అనేది ఒక డాక్టర్ నాకైతే అన్నారు. ఆయన కూడా డాక్టర్ రంజిత్ గారి ఫ్రెండే, డాక్టర్ శివశంకర్ గారు, ఆయన కూడా ఆంకాలజీ మెడికల్ ఆంకాలజిస్ట్. ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ జరిగితే పాజిటివ్ సైన్ ఉంటది, సమీప భవిష్యత్తులో అబ్బాయి కోలుకోడి మంచి లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంది యాజ్ పర్ ద రిపోర్ట్ అన్నది నాకున్నటువంటిది. దాదాపు నేను 30-40 మంది ఆంకాలజిస్టులతో నేను టచ్ లో ఉన్నాను సార్. చాలా మంది వితౌట్ టేకింగ్ ఎనీ కన్సల్టెన్సీ, ఆల్ ఆర్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ద సొసైటీ, ఆల్ ఆర్ రెస్పాండింగ్ లైక్ యూ పీపుల్. ఉదయం మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు కూడా పవన్ గారు మీరు కూడా ఇదే ఎక్స్ప్రెస్ చేశారు. అందరూ కలిసి చేతులు కలిపితే ఒక మంచి ప్రాణాన్ని మనం నిలబెట్టగలుగుతాం, ఒక యంగ్స్టర్ లైఫ్ ని మనం దీన్ని ఆ అబ్బాయి ఫ్యూచర్ ని మనం చూడగలుగుతాం. ఆ అబ్బాయి కోలుకొని ఆ అబ్బాయి తలరాత ఏమవ్వచ్చు, ఆ అబ్బాయి డాక్టర్ అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మనం ఇక్కడ ఆ అబ్బాయికి మనం ఎవరు బంధువులు కాదు, ఇక్కడ మనం ఎవరు
రిలేటివ్స్ కాదు, నేను ఎప్పుడు వాళ్ళని చూడలేదు, వాళ్ళు ఎప్పుడు నన్ను చూడలేదు, మనల్ని ఎవరు వాళ్ళు చూడలేదు, కానీ మనం ఎందుకు స్పందిస్తున్నాం? ఇది హ్యూమన్ కన్సర్న్. ఈ హ్యూమన్ కన్సర్న్ లో ప్రజలంతా కూడా, మానవతావాదులంతా కూడా ఈ ఈ అబ్బాయికి ఏదో రకంగా న్యాయం జరిగేటట్టు, ఆ అబ్బాయి ఆరోగ్యానికి కావలసినటువంటి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని మనం తీర్చేయగలిగితే తప్పకుండా మానవతా విలువలు కానివ్వండి, నైతికత కానివ్వండి, లేకపోతే ఒక ప్రాణ నిండు ప్రాణాన్ని మనం బ్రతికించగలమా అనేది ఒక ఆత్మ సంతృప్తి మనకు వ్యక్తిగతంగాను కలుగుతుంది. ఇవన్నీ కూడా హ్యూమన్ కన్సర్న్ లో ఆలోచించాల్సిన విషయాలు. ఈ టీవీ మీడియా ద్వారా ఎవరైతే చూస్తున్నారో, ఐఎమ్ రిక్వెస్ట్ ఆల్ ది హ్యూమన్ బీయింగ్స్ టు రెస్పాండ్ ఇన్ పాజిటివ్ వే టు ప్రొటెక్ట్ ద బాయ్ అండ్ టు సేవ్ ద బాయ్. విద్యాసాగర్ గారు, దీనికి సంబంధించి అంటే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం వేస్తున్నాం స్క్రోలింగ్ లో పైన. సో ఎవరైనా దాతలు అంటే ఏదైతే అబ్బాయికి మంచి జరగాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి తోచినటువంటి సహాయం చేయొచ్చు, ఎందుకంటే పెద్ద మొత్తంలో ఉంది కాబట్టి తలా ఓ చేయేస్తేనే దీనికి సంబంధించి కూడా ఒక పరిష్కారం కావచ్చు, మనం అనుకున్నటువంటిది కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. పవన్ గారు, నేను ముఖ్యంగా ఈ విషయంలో నిన్న ఉదయం నుంచి కొంతమందికి పార్టీలో చాలా ముఖ్యమైన మనుషులకి వీడియోని షేర్ చేశాను నేను. వాళ్ళు ఆల్రెడీ ఒక గవర్నమెంట్ అఫీషియల్స్ తో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మిస్టర్ లక్ష్మీ షా, హూఇస్ సిఇఓ ఆఫ్ ది ఆరోగ్యశ్రీ. ఈ రెస్పాండెడ్ వెరీ పాజిటివ్లీ. ఆయన 4-5 సార్లు రెస్పాండ్ అయ్యారు, పార్టీలో పెద్దలంతా రెస్పాండ్ అయ్యారు. సీఎం ఆఫీస్ ఇన్ఫార్మ్ చేయడంలో కానివ్వండి, సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్ ఎక్స్ ప్రెసిడెంట్ కాటగడ్డ ప్రసాద్ గారు అయితే ఆ వీడియో పంపంగానే ఎట్లయినా సరే జూనియర్ ఎడ్డర్కి వీడియో చేయాలి అనే ఉద్దేశంతో రెస్పాండ్ అయినటువంటి విజేంద్ర ప్రసాద్, రాజమౌళి గారి వాళ్ళ ఫాదరు, అట్లాగే దిల్ రాజు ఇలాంటి వాళ్ళంతా కూడా, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది హ్యూమన్ బీయింగ్స్ హూ రెస్పాండెడ్ ప్రాపర్లీ ఇన్ అప్రోప్రియేట్ టైం. అండ్ మీకు కూడా ఆంధ్రజ్యోతి వాళ్ళకి కానివ్వండి. నేను ముఖ్యంగా నిన్న ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఎవరైతే ఉన్నారో, వెంకటకృష్ణ గారు ఎవరైతే ఉన్నారో, నాకు చాలా ప్రోత్సాహం ఇచ్చి ఈ రోజు మార్నింగ్ మీరు కూడా నాతో వ్యక్తిగతంగా కాల్ చేయటం, మీరు కూడా ప్రాపర్ రెస్పాన్స్ అవటం, టైం స్పెండ్ చేయటం, ముఖ్యంగా ఆంధ్రజ్యోతి దీన్ని ఇనిషియేట్ చేసుకోవడం అనేది మీలాంటి ఒక అబ్బాయి ప్రాణం నిలబెట్టడం కావచ్చు, ఇది సమాజం కోసం పాటుపడేవే కదా, మీడియా సంస్థలు కావచ్చు, మీడియా అంతా కూడా. సో ఇట్లాంటి సంతృప్తి ఉంటుంది. ఐఎమ్ వెరీ సారీ కొంత నవ్వే పవన్ గారు, నేను కొంత 1-2 మీడియా సెంటర్స్ కి చేసినప్పుడు